నిరుద్యోగ యువకుల ఆత్మ బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అవినీతి పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని కేంద్ర మంత్రి అనురాగ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ లాంటి పనులలో వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. 9.5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆయనను కలవకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగకుండా ఎందుకు సీఎం కేసీఆర్ ముఖం చాటేశాడని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 30వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని అనురాగ్ ఠాకూర్ కోరారు. भाइयों बहनों, मैं आप सबके बीच में आया हूं. तेलंगाना में पिछले 10 साल से एक ऐसी भ्रष्ट सरकार चल रही है जो पूरी तरह विफल हुई है, फेल हुई है, कोलैप्स हुई है, और जिसका नाम पिछले 10 साल में बीआरएस मतलब भ्रष्टाचार. और ये भ्रष्टाचार ही है, चारों ओर भ्रष्टाचार. 10 साल पहले बहुत उम्मीदों के साथ प्रदेश के युवाओं ने आंदोलन किया था, एजिटेशन किए थे. 1500 से ज्यादा युवाओं की एक तरह से मृत्यु हुई, जाने गई. तेलंगाना राज्य बनाने के लिए केसीआर ने युवाओं से कहा था 1,00,000 नौकरी देंगे, 1,00,000 का जॉब देंगे. मिली क्या? 1,00,000 जॉब मिली क्या? अरे, युवाओं को ठगने का काम केसीआर ने किया है. आपसे कहा था 7,00,000 पक्के मकान बनाकर देंगे, घर मिले क्या? अरे मिले क्या? जो मोदी जी ने दिल्ली से दिए थे वो भी केसीआर ने रुकवाने का काम किया. उन्होंने कहा था 2 BHK घर बनाकर देंगे, और जो दलित परिवार है दलित बंधु योजना में उनसे 30% कमीशन खाने का काम ये केसीआर के नेताओं ने और कार्यकर्ताओं ने किया है.